ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ఎక్కడా? విజయవాడ వరదవాడగా మారిపోయి జనం అల్లాడిపోతుంటే డిప్యూటీ సీఎం హైదరాబాద్ లో ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, పవన్ ఎక్కడా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ పవన్ ఎక్కడా? సీఎంగా చంద్రబాబు నాయుడు ఈ రకంగా తిరుగుతూ ఉన్నారు, కానీ అలాగే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తిరుగుతున్నారు, సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్ని చోట్ల కూడా వెళ్తున్నారు. పర్టికులర్గా ఆయన జిల్లాలో ఎక్కువ డ్యామేజ్ జరిగింది కాబట్టి ఆయన ప్రతి చోటుకి వెళ్తున్నారు, ప్రజలకు నేను ఉన్నాను భరోసా ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఒక డిస్కషన్ పాయింట్ మీరు గమనించలేదు, సోషల్ మీడియాలో ఎక్కువగా విపరీతమైన చర్చ జరుగుతుంది నిన్నటి నుంచి. వేర్ ఈజ్ డిసిఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా అన్న ప్రశ్న నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతోంది. ఎస్, మీకు వచ్చింది ఆ డౌట్? మీరు గమనించారా? కరెక్ట్, నాకు వచ్చింది. అంటే జనరలీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఏమైనా జరిగినప్పుడు సోషల్ కాజ్ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు, బట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గర ఆయన మనం మాట్లాడిన విషయాలు కూడా ఇప్పటివరకు చూడలేదు. లైక్ డైరెక్ట్ ప్రెస్ మీట్ ఆయన పెట్టలేదు, లేకపోతే జనంకి సంబంధించి ఆయన డైరెక్ట్గా ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఎక్కడ మనం ఫస్ట్ డే నుండి చూస్తున్నాము, ఫ్రమ్ ద ఫస్ట్ డే చంద్రబాబు గారు మాత్రమే మనకి ఇక్కడ డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. సీఎంగా సీఎం హోదాలో ఆయన డైరెక్ట్గా వెళ్ళారు, ఏరియల్ వ్యూ చేసే ఆప్షన్ ఆయనకున్నా కూడా ఆ ఏజ్లో డైరెక్ట్ గ్రౌండ్ రియాలిటీ ఆయన ఏంటి అనేది తెలుసుకుంటూ కూడా అక్కడ ఆయన పర్యటిస్తున్నారు. బట్ డిప్యూటీ సీఎం అయితే మనకు అసలు ఎక్కడా కూడా కనిపించలేదు, అట్లీస్ట్ ఎక్కడా కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు, జనాన్ని అడ్రస్ చేసి ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎస్, ఇది ఒక డిస్కషన్ పాయింట్ అండి, విమర్శనాత్మకంగా కాదు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ విధంగా 74 ఏళ్ల వయసులో నీళ్లలో తిరుగుతూ ఎండనక వాననక లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, వయసును సైతం లెక్క చేయకుండా నీళ్లలోనే తిరుగుతూ 3 రోజులుగా రికార్డు స్థాయిలో నీళ్లలోనే ఉంటూ ప్రజలందరూ కూడా నీళ్లలో నరకం అనిపిస్తుంటే నేను వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోకూడదన్న ఉద్దేశంతో వాళ్లతో పాటే కలిసి తిరుగుతూ వాళ్ళ కష్టాలను పంచుకుంటూ వాళ్ళ కష్టాలు పరిష్కరించేందుకు మార్గాన్ని సూచిస్తూ ఆహారాన్ని అందిస్తూ వాళ్ళ కన్నీళ్లు దుర్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు 74 ఏళ్ల వయసు. ఎస్, క్లియర్గా పదే పదే వయసు చెప్తూ ఉన్నాం. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గత 3 రోజులుగా విజయవాడ సింగనగర్లో వరద ప్రాంతాల్లో నీళ్లలోనే నిలబడి బుల్డోజర్ ఎక్కుతూ ఉన్నారు, బోట్ ఎక్కుతూ ఉన్నారు, నడుస్తూ వెళ్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి పలకరిస్తూ ఉన్నారు, ఆహార పొట్లాలు అందిస్తూ ఉన్నారు, ఇంత చేస్తూ ఉన్నారు సీఎంగా. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. బహుశా అది జనసేన పార్టీలో కనిపిస్తోంది, తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది, బీజేపీలో కనిపిస్తోంది, అక్కడ సింగనగర ప్రాంతంలో విజయవాడలో ఉన్న ప్రజల్లో ఈ ప్రశ్న ప్రధానంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ ప్రజలకు కష్టం వస్తే అక్కడికి నేనున్నానంటూ ముందుగా వెళ్ళేది పవన్ కళ్యాణ్. రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు ఆయన. అప్పుడు గతంలో 2019 ఎన్నికలు ఘోర ఓటమి పాలైన తర్వాత కూడా జనసేన పార్టీ తరఫున ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళేవాళ్ళు, పలకరించేవాళ్ళు. కొన్ని చోట్ల ఇప్పటం అనే గ్రామంలో, రాజధాని గ్రామంలో, మంగళగిరి పక్కనే ఉన్న ఇప్పటం అనుకున్న గ్రామం పేరు, అక్కడ రోడ్డు వైండింగ్లో ఇల్లు కొట్టేస్తున్నారు అంటే స్వయంగా ఆయన కార్లు వేసుకుని వెళ్తే ఆయన మీద కేసు కూడా పెట్టారు. అలా చాలా సమస్యలు, ఎక్కడ సమస్య వస్తే అక్కడ పవన్ కళ్యాణ్ ఉండేవారు. కానీ ఇంత అల్లకల్లోలం జరుగుతోంది విజయవాడ చుట్టుపక్కల, రాష్ట్రం అంతా వరదలతో అతలాకుతలం అవుతోంది, జనమంతా కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు, ప్రాణాలు పోతూ ఉన్నాయి. విజయవాడలో అయితే మీరు గమనించారు కొడచెరువులు విరిగిపోయి నలుగురు, ఒక ఫ్యామిలీ చనిపోయారు. సో ఇప్పుడు ఈ వరద ప్రవాహం ఇంకా తగ్గలేదు, ఇప్పటికీ 9 లక్షల క్యూసెక్కులు వరద వస్తూనే ఉంది ప్రకాశం బ్యారేజ్కి. సో సింగ్నగర్ ఇప్పటికీ నీళ్లలోనే ఉంది, సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆ రకంగా తిరుగుతూ ఉన్నారు. కానీ పవన్